తెలంగాణలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే కొంతమందికి వస్తాయి. తెలంగాణ 4 కోట్ల జనాల్లో 1 కోటి మంది యువకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, యువతి యువకులు ఉన్నారు. కాబట్టి దాంట్లో ఎంత సృష్టిస్తారు గవర్నమెంట్? ఒక లక్షలో 2 లక్షలు గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి. మిగతా అంతా ఏం కావాలి? మిగతా 98 లక్షలు ఏమని తీయాలి? కాబట్టి ఆదాని కోసమే ఈ టీఆర్ గవర్నమెంట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ, హార్డ్వేర్ కంపెనీలు కానీ, హార్డ్వేర్ పార్కులు కానీ, ఈ పార్కులు, ఇండస్ట్రీ పార్కులు 45 పార్కులు వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత. 45 పార్కులు ఇండస్ట్రీ పార్కులు వచ్చినాయి హైదరాబాద్ చుట్టూతో కానీ, డిస్ట్రిక్ట్లో కానీ. ఆ పార్కులలో మీరు అందరూ కూడా వచ్చి నైపుణ్యం గల వాళ్ళందరూ, మీరు స్మాల్ స్కేల్ నుంచి మీడియం స్కేల్, భారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి టెక్స్టైల్ వరకు కూడా ఇండస్ట్రీ రకరకాలు, మనకు మెడికల్ పార్క్ కూడా వచ్చింది, ఏరోస్పేస్ వచ్చింది, రకరకాల సెక్టర్లు వచ్చినాయి. మీరు అందరూ దాంట్లో వచ్చి మీకు లోన్లు, టీఏఎస్ అన్నీ వస్తున్నాయి, ఈజీగా ల్యాండ్ వస్తుంది తీసుకొని, మీరు ఉద్యోగాల కోసం కాకుండా మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా వెతకండి. ఇది ఒక మా కాన్సెప్ట్. టిఫ్ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే, ఉద్యోగం కోసం మీరు ఎదగొద్దు, మీరే ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇతర దేశాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు సంపద సృష్టించాలి, ఈ దేశాన్ని సంపద సృష్టించాలి. మీరు ఉద్యోగం చేసుకుంటే 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇదే మీరు బిజినెస్ పెట్టుకుంటే 1 కోట్ల టర్నోవర్ అవుతుంది. మీకు షార్ట్ పీరియడ్లో మీరు ఎదగాలనుకుంటే మాత్రం వ్యాపారమే బెటర్. నా ఉద్దేశం ఏంటంటే, మనం ఉద్యోగం చేసుకుంటే కొంతవరకు మీరు నడపగలరు కానీ మీరు ఇమ్మీడియట్గా షార్ట్ పీరియడ్లో పెరగాలి, ఒక టర్న్ అవ్వాలంటే వ్యాపారమే మంచిగా ఉంటుంది. వ్యాపారంలోకి రావాలి, సంపద సృష్టించాలి. ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కానీ కోరుకోవద్దు. గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే, మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసి, మీరు స్కిల్డ్ అయిపోయి మీరు వ్యాపారాలు చేసుకోండి, ప్రైవేట్ జాబ్లో ఉద్యోగాలు చేసుకోండి,